ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. మత్తయి సువార్త 20:28. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునయ్యుండుటకు ఆయన అలాగు చేసెను అని. ప్రియులారా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. మనము గొర్రెల వలె దారి తప్పిపోతిమి. గాని ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమని మనం ఎరుగుదుము గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మన విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మలను ఎంతగానో ప్రేమించావు. మేము చేసిన పాపములను బట్టి మాకు రావాల్సిన శిక్షను మా స్థానములో నీవే భరించావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, నీ ప్రేమను పొందుకున్న మేము ఆ ప్రేమను క్రియలో చూపించేవారముగా మా చుట్టూ ఉన్నవారికి నీ ప్రేమను ప్రచురించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ యందు విశ్వాసముంచి నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.